ఇయాల్మ లాజింగ్లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? ఆ 110 నంబర్లో సోంబాబు అనే ప్యాసింజర్ దిగాడురా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెళ్ళో పురుగోరు పథకం అనుమానం లేదు. మీరు మా యజనారం సోంబాబు గారే కూసండి. అదేం లేదు బాబు, ఈ లాడ్జింగ్ లో అడిగేట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి ఏం లేదు బాబు. బాబు నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది, మన యజనారం ఎలా టూరు బాబు. యజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారాడు బాబు, ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు యజనారం. మరి వేణ చే పిడేరు ద్వారం వెంకట స్వామి నాయుడు దేవురు బాబు మన విజనారం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? విజనారం. ఆయనది విజనారమే, మనది విజనారమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ విజనారం అంటాడేట అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు విశాఖపట్నం? బలేవాడివయ్యా, మరి ఇందాక నుంచి విజయనగరం ఉన్నావు అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నమే బాబు. నేనే కాదు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలంటే విజయనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలు అన్ని విశాఖపట్నమే చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలంటే విజయనగరం తీశారు కానీ కుస్తీలు అన్ని విశాఖపట్నమే కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పవాడో మిగతా ఊళ్ళకంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు భలే ఉందయ్యా. అమ్మా అబ్బా నీ మాలిష్ కంటే నీ మాటలు బాగున్నాయో. ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయిస్తారా? ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? ఏం తమకు తెలరా, కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గానీ ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా. ఇదిగో ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడం ఏడ్రా బక్కన ఆవిడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడం ఏడ్రా, నిన్ను బట్టు చెత్తకు కొట్టియాలా చెరుగ్గా పెరసినట్టే. అవును కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్ కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలంగ వెంకటరావు అనేది కాకినాడ. మరి ఆయన గురువు శాలంజి సుబ్బిశెట్టి గండుకోడ జోగినాథం కాకినాడ. వాలిస్ ప్రొఫెసర్ కొండలరావు నేను, నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్డ. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావు? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆడనే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే నీ పర్సనాలిటీ నేను మాలిష్ చేయాలా? నా ఉడక 3 నంబర్ నొక్కాను అంటే కుడిచేయి అవుట్, 4 నంబర్ నొక్కాను అంటే నడుము, 5 నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే కాకినాడకి జయ్యాను. ఏంటమ్మా ఇది, మీ ఆయన రోజు తాగేసి మా హోటల్లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరివేం కావాలి, మీ పరివేం కావాలి. ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు? పెద్ద మనిషి షిప్పుల్లో దిగేవాళ్ళు చెప్పులు మోసేనాడు. నన్ను షడప్, గెట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా. సోంబాబు గారి డబ్బులతో తాగాను గనుక నిన్నేం తిట్టదలుచుకోలేదు, మర్యాదగా లోపలికి పో. ఏమండి నేను ఒక మాట చెప్తాను వింటారా? నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా. సడా నా అంత మనిషిని ఆడదాని పోషణలో బతకడమా? బీడీలకి మందుకి నిన్ను డబ్బులు అడగడం చిచ్చి. నేను ఒక్కడ చెబుతా, నేను
నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే. ఇలా రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను. ఇలా వీధులన్నా పరువు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను. సాయంత్రం ఏం చేస్తావా? ఇడాకులు ఇస్తావా? చెప్పు, ఇడాకులు ఇస్తావా? ఇడాకులే కర్మ. మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను. ఉద్యోగం చేసుకునే ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు.